విజయనగరం జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గండికోట శాంతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా గజపతి నగరంలోని స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. भारतीय जनता पार्टी कार्यालय में पार्टी नायक कार्यकर्ता तो निजकवर्ग महिला पार्टी बोतम चेसे दिशा चर्यतम भारतीय जनता पार्टी महिला मोर्चा जिला अध्यक्षरा गंडकोट शांति अंद्र प्रभुत्म संक्षेम पधका प्रति अंदे विधि स्थाक बीजेपी नायक कल कृषि चेस्ना राष्ट्र अध्यक्षुलु सोमवीरराज गारु राष्ट्र महिला मोर्चा अध्यक्षुरालु पिलुपु मेरकु विजयनगरं जिल्लालो उन्नटुवंटि सीनियर नायकुलु महिला सोदरी गंडिकोट शांति गारिनि विजयनगरं जिल्ला भारतीय जनता पार्टी अध्यक्षुरालुगा नियामकं राष्ट्र अध्यक्षुलु राष्ट्र महिला मोर्चा अध्यक्षरालु नियामकं चेयडं जरिगिंदि. गजपतनारायण नियोजकवर्गंकि चेंदिनटुवंटि मंडपाक भारती वैस प्रेसिडेंट गानु अलागे जनरल सेक्रेटरीगा मन्याल रूपवतिनि चेल्लो मंचि इंका पदवुलु रावालनि मंचि कार्यक्रमालु निर्वहिंचालनि आशिस्तू बेस्ट विशेष शांति गार वाली मनोधर्यानी बोतमी को बेस्ट अलागे चिरंजीवी ఈ రోజు ప్రముఖ న్యాయవాది బీజేపీ రాష్ట్ర సైనిక సెల్ కన్వీనర్ గా పదవి ఈ మధ్యనే వచ్చినటువంటి దేవర ఈశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి సరైన సమయంలో సరైనటువంటి పదవి దక్కిందని నేను భావిస్తున్నాను. ఈ రోజు గజపతి నగరం నియోజకవర్గానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మహిళా మోర్చాని బలోపేతం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి నియోజకవర్గాన్ని కూడా మా మహిళా మోర్చా టీం మొత్తం తిరుగుతూ మొట్టమొదటిసారిగా మేము గజపతి నగరం రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మాకు జరిగిన ఈ సత్కారానికి మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మొన్న ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవుల్లోని 11 మంది మహిళలకు స్థానం దక్కింది. అలాగే 8 మంది గవర్నర్లుగా నియమితులయ్యారు. మరి మహిళల పట్ల మన ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచన ఏ విధంగా ఉన్నదో ఇది మనకి తార్కాణము. అదే విధంగా ఆయన స్ఫూర్తితో మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా మా మహిళా మోర్చా అంతా కూడా అన్ని జిల్లాలు తిరిగి అన్ని నియోజకవర్గాలు తిరిగి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందేటట్లు కృషి చేస్తామని చెప్పు.